పాల సముద్రంలో నాసన్ అకాడమీని ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కటిక్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏపీకి మంజూరు చేసింది. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కటిక్స్ శిక్షణ కేంద్రం కోసం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పాల సముద్రం సమీపంలో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కటిక్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తవడంతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ నాసిన్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్, సీఎం అక్కడకు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ ఈవెంట్ ని కవర్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివారెడ్డి. చూస్తున్నాం, వేదిక పైన కనబడుతున్నారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ తో పాటుగా పలువురు అధికారులు, వీళ్ళంతా కూడా. ఎలాంటి వివరాలున్నాయి? ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది, ఎలాంటి కార్యకలాపాలు ఇక్కడ జరుగుతాయి? ఎందుకంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్ టు నార్కోటిక్స్ శిక్షణా కేంద్రం కొద్దిసేపు కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీబ్ పాల్గొన్నారు. కాసేపటి కిందటే లేపాక్షి ఆలయం నాసిక్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ వచ్చినాకంటే చూడొచ్చు మన విజయస్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీబ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎవరైతే ఐఆర్ఎస్ చెప్పు చేయడం వారు ఉన్నారు వారికి సంబంధించి వారితో గ్రూప్ ఫోటో దిగుతున్నారు. అలాగే ఈ నాసిన్ అకాడమీకి సంబంధించిన ప్రతినిధులు వారి స్టాఫ్ బృందంతో గ్రూప్ ఫోటో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నాసిన్ 720 కోట్ల రూపాయలతో నాసిన్ కేంద్రాన్ని, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ని పూర్తి చేసింది. ఈ ఇన్స్టిట్యూషన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే గవర్నర్, ఇతర కేంద్ర మంత్రులు ఇప్పుడు కొద్దిసేపు కిందటే తీసుకోవడం జరిగింది. వచ్చినాగానే అంటే నాసిన్ కేంద్రానికి రాగానే పేరుగా గ్రూప్ ఫోటో తీసుకున్నారు. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ లో ముందుకు సాగుతున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఐఆర్ఎస్ ఎంపిక చేయడం వారికి శిక్షణ ఇచ్చే కేంద్రం ఇప్పటిదాకా దేశంలో ఫరీదాబాద్లో మాత్రమే ఉంది. రెండో ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం కొంత ఆ తెలుగు ప్రజలకి గర్వకారణంగానే చెప్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కేటాయించడం జరిగింది. ఇక్కడ 2017లో ఒకసారి, అదేవిధంగా ఓకే శివారెడ్డి, మీ ఆడియో కట్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పాల సముద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం. ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ అకాడమీ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉన్నారు. ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారులు ఇక్కడ ప్రత్యేకించి ట్రైన్ అవుతారు. బడ్జెట్ రూపకల్పనలో, అదేవిధంగా దేశం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించడంలో వివిధ అంశాల్లో ఐఆర్ఎస్లు కీలకమైన పాత్ర పోషిస్తారు. ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆంధ్రప్రదేశ్ కి మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ ఇన్స్టిట్యూట్ ని కూడా మనం చూస్తున్నాం. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం ఇది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పాల సముద్రంలో ఏర్పాటైంది. 500 ఎకరాలను
ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ అక్కడ ఉన్నారు. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఆర్ఎస్ అధికారులతోటి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ సిబ్బంది వీళ్ళతోటి ఒక గ్రూప్ ఫోటో దిగడం కూడా మనకి కనిపించింది. ఇన్స్టిట్యూట్ లోపలికి వీరంతా కూడా చేరుకున్నారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ ఈ నాసిన్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా నాసిన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఆ తర్వాత వచ్చే ఐఆర్ఎస్ క్యాడర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సివిల్ సర్వీసెస్ లో. అటువంటి సివిల్ సర్వెంట్స్ ఇక్కడ శిక్షణ తీసుకోబోతున్నారు. ఐఆర్ఎస్ అధికారులుగా బాధ్యతాయుతంగా ఇక్కడ శిక్షణ తీసుకుని బయటకు వచ్చి ఆ తర్వాత దేశానికి, రాష్ట్రాలకు సేవలు అందించబోతున్నారు ఈ అధికారులు. నాసిన్ కేంద్రం శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రం దగ్గర నుంచి మనం లైవ్ చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. శివారెడ్డి చెప్పండి. ముందు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్ నార్కోటిక్స్ అకాడమీ కేంద్రాన్ని కొద్దిసేపటి కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. కొద్దిసేపటి కిందటే లోపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు ముగించుకొని పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం పాల సముద్రంకి చేరుకున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా నాసిన్, ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నాసిన్ ను ప్రకటించింది, 2014-15లో బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 500 ఎకరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్ నార్కోటిక్స్ శిక్షణా కేంద్రానికి అలాట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేపథ్యంలో 5 సంవత్సరాలు పనుల పురోగతి లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర విభజన చట్టం హామీల పైన కొంత ఫోకస్ ఎక్కువ పెంచడం, ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ లాప్సెస్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఏదైతే నాసిన్ కేంద్రం నత్రాడక సాగుతుందని గుర్తించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఐసీ ద్వారా భూమిని కేటాయించడం, అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని అలకేట్ చేసి ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడంతో కేంద్ర ప్రభుత్వం 720 కోట్ల రూపాయల వ్యయంతో నాసిన్ అకాడమీని ఏర్పాటు చేయగలిగింది. దాదాపుగా అంటే లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపుగా సంవత్సరం వ్యవధిలో ఈ నాసిన్ అకాడమీ పూర్తి స్థాయిలో నిర్మితం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఒక పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు పూర్తి కావడం, అదేవిధంగా ఐఆర్ఎస్ అభ్యర్థులకు, గ్రూప్ వన్ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంకి చేరుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. కొద్దిసేపటి కిందటే గ్రూప్ ఫోటో కార్యక్రమం జరిగిన తర్వాత నేరుగా నాసిన్ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ నాసిన్ భవనాన్ని లాంఛనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత నేరుగా భవనాల పరిశీలన, అదేవిధంగా ఇక్కడ యంత్రాంగం ఏర్పాటు చేసిన వసతులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయస్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.